చూడండి, సమ్మక్క తల్లి అంటేనే ఒక సురుకు, ఒక ఇవిగా తల్లి పండుగ అంటే ఇవి బంగారు తల్లి సమ్మక్క పండుగ. నాచారంలా నా బిడ్డ ఇంద్ర, ఇంద్ర వాళ్ళ ఇంట్లో పండుగ అవుతుంది. నిన్ననేమో మా ఇంట్లో చిలకలు కూడా అయిందిగా, ఇక పరిగెత్తి మళ్ళీ వచ్చి తెల్లారి వరకే పండుగ చేసిన నా బిడ్డ ఇంట్లో. మమ్మీ ఇవాళ చేయాలంటది నా బిడ్డ, సరే బిడ్డ అని ఇక పండుగ స్టార్ట్ చేసినాం. మూడెత్తుల బంగారం నా బిడ్డకి, ఇద్దరు కొడుకులు, ఇద్దరు కొడుకులు ఎత్తు బంగారం తెచ్చింది, తల్లికి ఒక ఎత్తు, పిల్లకి ఒక ఎత్తు అని. చూడండి, రెండు ఊళ్ళు బియ్యం చాలా సంతోషంగా జరుగుతున్నాయి అమ్మ పండుగలు. జాతర కూడా ఇడతెంపు లేకుండా జరుగుతుందట అమ్మ జాతర. ఇక నెల రోజుల నుంచి పబ్లిక్ పోయినా కానీ మళ్ళీ మెయిన్ జాతరకు మంది తగ్గేదే లేదు, అట్లా వస్తున్నారు జనాలు. ఫుల్ పవర్ దేవత అమ్మ అంటేనే ఒక పవిత్రం ప్రపంచానికి. ఆల్ ఇండియా దేవత అంటే సమ్మక్క సారక్క రతి పోషణ. చూడండి అందరి ఇళ్ళల్లో ఇట్లనే పండుగ రంగరంగ వైభవంగా కావాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. చాలా సంతోషంగా అవుతుంది, ఇంత చేసినా తను తిడతలేదు అమ్మది పండుగ. చూడండి నా బిడ్డ బియ్యం, ఇది గురువు బియ్యం కలిపి పెట్టింది, మళ్ళీ ఇమ్మడే నేను తల్లి బియ్యం ఉపయోగిస్తా. ఇక ఇంద్ర అని నా బిడ్డ, మమ్మీ శనార్తి, మమ్మీ శనార్తి బిడ్డ, అమ్మమ్మ శనార్తి, మన బండారు కులానికి శనార్తి అని బిడ్డ, బండారు కులానికి శనార్తి, గ్రూప్లో ఉన్న అక్క పిల్లలు అన్నదమ్ములకు అందరికీ శనార్తి. మమ్మీ చాలా సంతోషంగా ఉంది అమ్మ పండుగ కదా బిడ్డ. గ్రూప్ అంటే సమ్మక్క సరక్క గ్రూప్ ఉంది మాది, అట్లా గ్రూప్ అంటుంది మా బిడ్డ. ఇక ఇట్లా ఇంక ఫోటోలు పెట్టుకుంది అలా గురువు అమ్మ అంటే నేనే ఫోటో కట్టించుకుని చూడండి. మమ్మీ శనార్తి, మమ్మీ ఎట్లయితుందిరా పండుగ అక్కడ బాగా అవుతుంది మమ్మీ. నిన్న మా అమ్మ కొండంత పండుగ చేసి కూడా అయ్యాల బిడ్డలు మేము బాధపడతామని పొద్దున్నే వచ్చి పండుగ చేసింది. ఎంత అంతే కదా సమ్మక్క సరక్క అంటే. జై బోలో సమ్మక్క తల్లికి, జై శనార్తి. జై బోలో సమ్మక్క సారక్కకే, సరళమ్మ తల్లికే, జంపన్నాకే, పౌరిత రాజుకే, సమ్మక్క నూరు బిడ్డలకే, జై బోలో మా గురు అమ్మకే. చాలా సంతోషంగా ఉంది మమ్మీ, ఇవాళ నాచారంలో పండుగ చేస్తుంది, కొడుకులు బిడ్డలు కూడా చూడండి అంత కొంచెం సంతోషంగా.